సిటీ న్యూస్ కి స్వాగతం. విజయదశమి తర్వాత మా గోపాలమిత్రుడు వరంగల్ జిల్లా పశుగ్రామీ సంస్థలో పనిచేస్తున్న సంస్థ గోపాలమిత్రులందరూ కూడా జిల్లా పశుగ్రామీ సంస్థ ఆవరణలో ఇక్కడ అందరు కలుసుకొని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకోనికి ఇక్కడ అందరు చేరుకున్నారు. ఆ సంతోషంలో నాతో పాటు పంచుకోనికి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. నేను కార్యనిర్వహణ అధికారి జిల్లా పశుగ్రామీ సంస్థ. అందులో భాగంగా వీళ్ళు గత 15-20 ఏళ్ళ బట్టి జిల్లా పశుసంవర్ధక సంస్థలో వర్క్ చేయడం జరిగింది. మా గౌరవ చైర్మన్లు, గౌరవ సభ్యులందరూ కూడా, కార్యవర్గ సభ్యులందరూ కూడా వీళ్ళందరికీ వెన్నుదోడుగా ఉండి వీళ్ళు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి నెల కూడా సుమారు 2000 సంవత్సరం అంటే 15-20 ఏళ్ల నుంచి వెళ్ళి ఈ సంస్థ అనేది దినదినం అభివృద్ధి చెందుతూ వస్తుంది. కొద్దిమంది గోపాలమిత్రులు, కొద్దిమంది గ్రామీణ ప్రాంతంలో 10 పాస్ అయిన విద్యార్థులందరికీ ఇన్సెమినేషన్, కృత్రిమ గర్భధారణ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ట్రైనింగ్ను మంచిగా అందిపుచ్చుకొని రైతులకు మంచి సేవలు అందించడం జరుగుతుంది. ముందుగా వాళ్ళకి నామమాత్రం గౌరవ వేతనం ఉంటుండే, వాళ్ళు ఇది స్వయం ఉపాధి ముఖ్యంగా వాళ్లకు. తర్వాత వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి తదనంతరం వాళ్లకు అంచెలంచెలుగా బహుశా ఇది 3వ విడతనా 4వ విడతన పెరగడం, ఉపకార వేతనం 4వ విడతగా ఉపకార వేతనం పెరిగింది. గత 2 ఏళ్ల కిందనే మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 30% వేతనం పెంచిన దృష్ట్యా వీళ్ళు కూడా ప్రభుత్వంతో అనేక మార్లు విన్నవించుకోవడం జరిగింది. అందులో భాగంగానే గత నెల జీవో రావడం జరిగింది. అందులో భాగంగానే వీరందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి
వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేసేందుకు అందరు చేరుకున్నారు. అదే ఈరోజు కూడా పశుసంవర్ధక శాఖ మంత్రివర్యుల యొక్క జన్మదినం కావడము వారికి వీరందరూ కూడా వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. పశు గణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నటువంటి గోపాలమిత్రులను ప్రభుత్వం గుర్తించి అందరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా ఈరోజు 30% పీఆర్సీ పెంచినందుకు గాను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఎంఎం కూడలిలో పాలనాభిషేకం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రభుత్వం మాకు ఇచ్చే గౌరవ వేతనం 3,500 ఉంటే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం మాకు 2018లో 8,500 చేయడం జరిగింది. మా యొక్క సేవలను గుర్తించి మరియు ఇదే ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన విధంగా పీఆర్సీ మాకు 30% దసరా కానుకగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరం కూడా మా 1,500 మంది రాష్ట్రంలోని 1,500 మంది గోపాలమిత్రులు అందరం కూడా తెరాస ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. ఇదే ప్రాతిపదికన ప్రతి ఒక్కరు కూడా పెంచి మమ్మల్ని కూడా ఆదుకున్నందుకు మా జీవితాల్లో వెలుగు నింపినందుకు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మా 1,500 గోపాలమిత్రులు.